बेहद परम महाशांति, बेहद बापूजी, बेहद पिल्लल की इरोजु गुरु नानक आत्मा यवरु ये स्थानों नुंडी उच्चारो आत्मा पावर एंटो अने विषयानी हिंदी वीडियो लो इपड़ वरकु चपटम मेर विन्नारु दीन की तेलुगु अनुवादम बापूजी अंदर की परम शांति चप्तो उन्नारु गुरु नानक साहेब आत्मा ఎలాంటి కేటగిరీకి చెందినది అంటే కేటగిరీ అంటే నేను ఆత్మల యొక్క కేటగిరీ ఏ ఏ కెపాసిటీ ఎన్ని కళలు ఉన్నటువంటి ఆత్మలు ఏంటి అనేటువంటి విషయాన్ని చాలా వీడియోల్లో నేను చెప్పాను గురు నానక్ ఆత్మ లోపల కృష్ణ పరమాత్మని యొక్క పవర్ అనేది ఉన్నది ఎవరైతే సూక్ష్మ అవతారంలో ఉన్నారో ఆకారి రూపంలో ఆ ఆత్మ కృష్ణ పరమాత్మని యొక్క పవర్ కలిగిన వారు ఈ గురు నానక్ ఆత్మకు పవర్ అనేది ఇవ్వటం జరిగింది అందుకనే వీరు మానవులకు కొద్ది కొద్దిగా త్యాగము తపస్సు సంబంధించిన జ్ఞానం అనేది ఈయన ద్వారా ఇప్పించారు ఇంకా చూసినట్లయితే కృష్ణుని అవతారం అని ఏదైతే మనం చెప్తూ ఉంటామో కృష్ణుని యొక్క పవర్ నుండే వారు జ్ఞానాన్ని కూడా తీసుకుంటూ ఉంటారు ఏదైతే ఇవ్వబడుతూ ఉందో జ్ఞానము గురు నానక్ దేవు కృష్ణుని యొక్క అవతారంగానే అందుకనే చెప్తూ ఉంటారు వారికి మంచి జ్ఞానం కూడా అందుతూ ఉంటుంది కృష్ణుని ద్వారా ఎందుకంటే కృష్ణుని ద్వారా ఆల్మైటీ అథారిటీ గీతా జ్ఞానాన్ని ఇప్పించారు కదా అందుకని జ్ఞానం యొక్క అంశ కొద్దిగా కృష్ణుని ఆత్మతో పాటు వస్తూ ఉంటుంది ఆత్మ యొక్క పవర్ తోటి ఈ ఆత్మ కూడా వచ్చింది గీతా జ్ఞానం ఎదురుగా గురు నానక్ సాహెబ్ జ్ఞానము చూస్తే చాలా తక్కువే అనుకోవచ్చు కానీ కొద్దిగా జ్ఞానం అనేది అందించారు అందుకనే ఏదైతే హిందూ ధర్మం యొక్క రక్షణ కోసం ఏదైతే మంచి మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయో దానిలో గురు నానక్ సాహెబ్ ఫాలోవర్స్ హిందూ ధర్మాన్ని రక్షించడం కోసం చాలా చెప్పడం జరిగింది వీరి యొక్క పంత్ అంటే ఇది ఒక సంస్థలాగా నడుస్తూ ఉంది నడిపిస్తూ ఉన్నారు నెమ్మది నెమ్మదిగా అకాల తఖ్త్ నషీన్ అనేటి మాటను కూడా బయటపెట్టారు అకాల్ తఖ్త్ అంటే కాలుడు తినలేనటువంటి సింహాసనము అది ఆత్మ భ్రూమధ్యము ఈ యొక్క విషయాలు ఆయన అకాల్ తఖ్త్ అకాల ముర్త్ అకాల్ ఫుర్త్ అంటూ చెప్తూ ఉండేవాళ్ళు కాలుడు అంటే సమయం సమయం ఎవరినైతే తినేయలేదో దాన్నే అకాల్ అని అంటూ ఉంటారు ఇంకా అకాల్ మూర్తి అంటే కాలుడు తినేటటువంటి మూర్తి నిరాకార స్వరూపం ఇక్కడ నిరాకారి విషయాన్ని చెప్తూ ఉన్నారు నిరాకారుడు ఏదైతే అకాల తఖ్త్ అని అంటూ ఉన్నారో వాళ్ళని నిరాకారుణ్ణి ఎవరు తినేయలేడు కాలము అంటే సమయచక్రం ఎవరైనా సరే ఈ సమయచక్ర కాలచక్రంలోకి రావాల్సిందే పెరగ తగ్గాల్సిందే భూమి మీద కాలచక్రం అనేది నడుస్తూనే ఉంది మరి అకాల తఖ్త్ విషయం గురించి చూసినట్లయితే గురునానక్ సాహెబ్ నువ్వు ఒప్పుకునేటువంటి వాళ్ళందరూ కూడా గురునానక్ దేవ్ అని అంటూ ఉంటారు గురునానక్ దేవ్కి జై అని కూడా అంటూ ఉంటారు గురునానక్ దేవుడు ఏదైతే ఉన్నారో ఆ ఆత్మ కృష్ణుని యొక్క పవర్ నుండి ఒక పోర్షన్గా ఆయన పొంది ఉన్నాడు ఒక అంశ ఒక భాగము అనుకోండి ఒక అవతారము అని అనుకుంటూ ఉంటారు అందరూ కృష్ణుడి యొక్క అవతారంగా చెప్పుకుంటూ ఉంటారు కృష్ణుడు కూడా ఏదైతే గీతా జ్ఞానం ఇచ్చారో దానిలో అంశ మాత్రం జ్ఞానం ఈయన కూడా ఈయన ఆత్మ లోపలికి రికార్డింగ్ అయి ఉన్న కారణం వల్ల మానవులకి జ్ఞానం గురించి కొద్దిగా ప్రబోధన చేశారు
వారితో వారిలో కూడా గీతా జ్ఞానం అనేది చదవటం అనేది వారు చాలామంది చేస్తూ ఉంటారు. గీతా జ్ఞానం అయితే చాలా గొప్పది. సర్వశాస్త్ర శిరోమణి శ్రీమద్ భగవద్గీత అంటారు. 4 వేదాలు, 16 ఉపనిషత్తులు, 18 అష్టాదశ పురాణాలు హిందువుల్లో ఎలా ఉన్నాయో దానిలో గీతా జ్ఞానం సర్వశాస్త్ర శిరోమణి. ఈ విధంగా వీరు కూడా హిందూ ధర్మ సంప్రదాయానికి అనుయాయులుగా ఉంటూ దగ్గరగా ఫాలోవర్స్గా ఆల్మోస్ట్ ఎక్కువగా జ్ఞాన మార్గాన్ని, వీటిని కర్మ సిద్ధాంతాన్ని, పునర్జన్మ సిద్ధాంతాన్ని కూడా నమ్ముతూ ఉంటూ ఉంటారు. త్యాగము తపస్సులో వీళ్ళు ముందుంటారు, సిక్కు ధర్మం వాళ్ళు. ఇక ఏదైతే యుద్ధ వీరులుగా ఉంటారో సైన్యంలో, సిక్కులు తప్పకుండా ముందడుగు వేస్తూ ఉంటారు. ప్రతి సిక్కు ఇంట్లో ఒకళ్ళు సైన్యంలోకి వెళ్ళిపోతూ ఉంటాం అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఇలాగ దేశ సేవ కోసం, దేశ రక్షణ కోసం వారు తమను తాము అర్పణ చేసుకుంటూ ఉంటారు. సేవాభావన కూడా ఎక్కువగా ఉంటుంది వీరి లోపల. త్యాగ భావన ఉంటుంది, సహయోగ భావన ఉంటూ ఉంటుంది. ఇవన్నీ కూడా జ్ఞానం యొక్క గుర్తులన్నమాట. ఆయన చెప్పినటువంటి జ్ఞానం అనుసారంగా ఫాలో చేసేవాళ్ళు త్యాగము, దాన ధర్మాలు, తపస్సు ఎక్కువగా వీరు చేస్తూనే ఉంటారు. ఇవన్నీ కూడా వారి గురువు ద్వారా వాళ్ళు పొందినటువంటి శిక్షణ. ఇది కూడా సనాతన ధర్మం సంబంధించిందే అని చెప్పడం జరుగుతుంది. అచ్చా పరంశాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం పరం, మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ ఇలాగా చాలా అద్భుతమైనటువంటి జ్ఞానం బాపూజీ తన దివ్య దృష్టితోటి చూసి, టైం ట్రావెలింగ్ చేసి వారి గురించి అన్ని ఆత్మల యొక్క కేటగిరీ వివరాలు, పవరు, స్థితిగతులు అన్నింటినీ కూడా అబ్జర్వ్ చేస్తూ బేహద్ పిల్లలకి జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు. ఈ యూట్యూబ్ ద్వారా విశ్వంలోకి అందరికీ కూడా సందేశం వెళ్ళిపోతూ ఉంది. మీరు బాపూజీ ద్వారా ఇంకా చాలా చాలా విషయాలు, అద్భుత జ్ఞాన రహస్యాలు తెలుసుకోవాలి అంటే, బేహద్ సృష్టి ఆది మధ్యం తెలుసుకోవాలి అంటే, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే బాపూజీ రోజు అప్లోడ్ చేసేటువంటి వీడియోలు, తెలుగు వీడియోలు మీ యొక్క మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో చేరుతూ ఉంటుంది. అదే కాకుండా మీరు ఈ యొక్క వీడియో నచ్చితే, ఈ సంబంధించిన జ్ఞానం అందించాలి అనుకుంటే మా వీడియోలను షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు, సంబంధికులకి. ఛానల్ లోపలికి వెళ్తే 3000 వీడియోలు ఉన్నాయి. ప్లేలిస్ట్లో ఒక్కోదాని ద్వారా మీరు అన్నింటినీ తెలుసుకోవచ్చు. చాలా చాలా ధన్యవాదాలు. నమస్తే, పరం శాంతి.